ఉంటాయి. ఆరోపణలు ప్రత్యారోపణలు అధికార పక్షం ప్రతిపక్షం మధ్య అది ఏ అంశమైనా మూడు రాజధానుల అంశం మొదలుకొని ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాల దగ్గర నుంచి అన్నిట్లోనూ అవినీతి లేదా మరొక రకమైన ఆరోపణలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే వ్యక్తులు నేతలు ఆరోపణలు చేసుకోవడం ఆ భాష దిగజారిపోయిన పరిస్థితి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అయితే ఈ వ్యవహారంలో సోషల్ మీడియా అనేది కీలక పాత్ర పోషిస్తోంది. ఈ వార్లో సోషల్ మీడియా అది ట్విట్టర్ కానివ్వండి లేకపోతే ఫేస్బుక్ కానివ్వండి మరొక వేదిక కానివ్వండి నేతల మీద ఆరోపణలు చేయడానికి విధానాల మీద విమర్శలు ఉంటే దాన్ని ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా చెప్పొచ్చు. ఆ భాషలో ఆ హుందాతనం ఫాలో అవుతూ కానీ వ్యక్తిగతమైన స్థాయిలో కూడా విమర్శలు చేయడం పలానా వాళ్ళు పలానా వాళ్ళకి బంధువులు అవుతారు. తాజాగా జీవీఎల్ వ్యవహారంలో అనిల్ కుమార్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఫిర్యాదు చేయడం సిఐడి విచారణ వరకు వెళ్ళడం ఈ ఒక్క అంశం అనే కాదు అనేక అంశాల మీద రంగనాయకమ్మ అరెస్ట్ దగ్గర మొదలు పెడితే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే రకమైన వ్యవహార శైలి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే రకమైన వ్యవహార శైలి, టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్యలో ఇప్పుడు బీజేపీ తాజాగా వచ్చి చేరిందా, ఒక్కోసారి వికృతంగా మారిపోతుందా, దీనికి బ్రేక్ వేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది మాట్లాడదాము. ఇవాళ మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి పార్టీ ముఖ్య నేత లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే రఘునాథ్ బాబు గారు, బీజేపీ సీనియర్ నాయకులు, టొబాకో బోర్డు చైర్మన్ వారు లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు. గొట్టిపాటి రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వారు, ప్రముఖ న్యాయవాది కూడా. అలాగే శ్రీధర్ నల్లమోతు గారు, ప్రముఖ టెక్నికల్ ఎక్స్పర్ట్, అనేక అంశాల్లో ఆయన తన టెక్నికల్ సంబంధించి అనేక డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు. ఇవాళ ముఖ్యంగా ఆయన గురించి ఆయన ఎందుకు మనం పెట్టుకున్నామంటే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాన్ని ఒకటి చాలా ఎక్కువగా వాడతారు, దాన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా మాట్లాడొచ్చా, ఎంతవరకు అయినా వెళ్ళొచ్చా అనేది దాని గురించి కూడా ఆయనతో మాట్లాడదాం. ముందుగా రామకృష్ణ గారు మీతో మొదలు పెడదాం. ఏంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ రాజకీయం మాటల ద్వారా చేస్తోంది, చంద్రబాబు నాయుడు వ్యక్తిగా కనిపించకుండా జూమ్ ద్వారానో స్కైప్ ద్వారానో రాజకీయం నడిపిస్తున్నారు, అది కాకుండా సోషల్ మీడియా ద్వారా రాజకీయం నడిపిస్తున్నారు అనేది ఇవాళ ప్రధానమైన కామెంటు. అది విచిత్రంగా బీజేపీ వైపు నుంచి, సాధారణంగా వైసీపీ టీడీపీ అనేది ఎప్పుడు మనం మాట్లాడుకునే యుద్ధం ఒకళ్ళకొకళ్ళు, కానీ ఇవాళ బీజేపీ విషయంలో ఎందుకు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తోంది గుట్టుపడిగా? గుడ్బాడి గారు ఒక్క నిమిషం మీతో మాట్లాడతాను, ఒక్క నిమిషం మీతో మళ్ళీ మాట్లాడతా, మీ ఆడియో నాకు క్లియర్గా లేదు, ఒక్క నిమిషం మీతో మాట్లాడతాను. అంతకన్నా ముందు రవిచంద్రారెడ్డి గారు, రవిచంద్రారెడ్డి గారు వినిపిస్తుందా? రవిచంద్రారెడ్డి గారు, ఈ సోషల్ వార్ ఏంటంటే తెలుగుదేశం వర్సెస్ వైసీపీ, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా విమర్శలు చేస్తే నాకు బాగా గుర్తు, మీకు కూడా గుర్తు, పెద్దల సభ అని అప్పుడు ఒక పెద్ద దుమారమే రేగింది, అరెస్టులు జరిగాయి, దాని మీద మీరు పోరాటాలు చేశారు, తర్వాత మీరు అధికారంలోకి వచ్చినా కూడా పంధా ఏం మారలేదు, తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి టార్గెట్ చేస్తున్నారు, ఏదో ఒక పోస్టింగ్ విమర్శ చేస్తే వాళ్ళని అరెస్టులు చేస్తున్నారని వాళ్ళు విమర్శలు చేస్తున్న పరిస్థితి అంతేనా, ఎవరు అధికారంలో ఉన్నా ఇదే వ్యవహారం ఉంటుందా? అలాంటిదేం లేదు సార్. ఆ రోజున ఈ రోజున కూడా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ఇది స్వచ్ఛందంగా అనేది ఇక్కడ అండర్లైన్. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా వర్కర్లు ఎవరు కూడా పెయిడ్ కాదు. అదేవిధంగా కంపేర్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీ తరఫున స్వయంగా అధినేత చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, మీరు ట్విట్టర్ వాడండి, ఫేస్బుక్ వాడండి, యూట్యూబ్లో వీడియోలు పెట్టండి, ఇన్స్టాగ్రామ్ వాడండి, వీలైతే టిక్ టాక్లను కూడా వాడి పార్టీ గురించి ప్రచారం చేయండి, మన మనకి రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్ని వీలైతే అన్ని పోస్టులు పెట్టండి, ఈ విధంగా మన సోషల్ మీడియాతో వార్ చేయాలని ఆయన చెప్తూ, మీరు ఈ విధంగా చేసినట్టయితే ప్రతి ఒక్క ఏరియాకు కూడా ఒక ఇన్ఛార్జిని పెట్టి ఎవరు టాప్ 5 టాప్ 10 పెర్ఫార్మర్స్ ఉన్నారో 1, 2, 3 వాళ్ళకు కూడా ఇతోధికంగా పారితోషికాన్ని నేను గూగుల్ పేమెంట్ ద్వారా ఇస్తా అన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆఫర్ ఇచ్చారు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళలో, ఎవరైతే టాప్ పెర్ఫార్మెన్స్ ఇస్తారో అంటే వాళ్ళకి పార్టీ మీద అభిమానం ఉన్నా లేకపోయినా అవసరం లేదు, ఏదో టైం పాస్గా కొంతమంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ నియమించుకొని అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు సోషల్ మీడియా ఎవరైతే బాగా ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని తిడతారో వాళ్ళకి ఎక్కువ పేమెంట్ అంతేగా సార్. ఇప్పుడు దానికి ర్యాంకింగ్ ఇవ్వడానికే ఇన్ఛార్జీలను పెడుతున్నారు, టాప్ 1, 2, 3 పెర్ఫార్మెన్స్ కి గూగుల్ పేమెంట్ ద్వారా డైరెక్ట్ గా వాళ్ళకి అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు,
దాంతో పాటు అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాను వాడుకోవడం కోసం కొన్ని ఆఫీసులను తెరిచి వాళ్ళకి రకరకాల ఎంప్లాయ్మెంట్లు ఇచ్చి ఆ ఎంప్లాయ్మెంట్లు ఇచ్చిన దానికి పేమెంట్లు ఇస్తున్నట్టు చూపిస్తూ వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేయాలని అప్పట్లో ఆయన ఉపయోగించుకున్న తీరు మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ రోజు కూడా సోషల్ మీడియా మీ పార్టీ మీద రాజశేఖర్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో స్వచ్ఛందంగా ఎలా అయితే వచ్చారో అలా తెలుగుదేశం పార్టీకి స్వచ్ఛందంగా ఎవరు లేరా? స్వచ్ఛందంగా చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు? అందరూ పేడేనా? ఉండొచ్చు సార్, ఒక 20% ఉండొచ్చు, 30-40% ఉండొచ్చు, కానీ మోర్ దాన్ 60% వాళ్ళు పెయిడే. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా నోరు తెరిచి మీడియా ముందు లైవ్ టెలికాస్ట్ లో మీడియా డిబేట్ ద్వారా చెప్పారు సార్, గూగుల్ పేమెంట్ ద్వారా మీ అందరికి డబ్బేస్తాను, టిక్ టాక్ లను కూడా వాడమని చెప్పాడు ఆయన. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వీడియోలే కాదు, ఇవన్నిటిని వాడి మీరు ఎంత బాగా చేస్తే దాగా చేసే వాళ్ళని గుర్తించి టాప్ 1-2-3 వాళ్ళకి పెర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకి ఇంత రేట్ కట్టి పేమెంట్ ఇస్తారు. స్వచ్ఛందంగా చేసేవాళ్ళు లేకపోబట్టే కదా, అధికారంలో ఉన్నప్పుడు ఏమో రకరకాల జాబుల పేర్లతో జీతాలు ఇచ్చి పని చేయించుకున్నారు, ఇప్పుడేమో అధికారంలో లేని కాబట్టి ఇంట్లో నుంచి సంపాదించిన దాంట్లో నుంచి పేమెంట్. ఒక నిమిషం, గొట్టిపాటి గారు అదే విషయం అడుగుతాను. అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఫీల్డ్ లో పోరాడే కార్యకర్తలు నాయకులు లేరు, అలాగే మీరన్నట్టుగా స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తలు కూడా లేరా అని అడిగే ముందు శ్రీధర్ గారు, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో లేకపోతే ఎవరికి తోచిన అభిప్రాయాలు వాళ్ళు పెట్టుకోవచ్చు, ఎవరి అభిప్రాయాలను వాళ్ళు భావ ప్రకటన చేసుకోవచ్చు, బట్ అది ఒకవేళ ఒక ఛానలైజ్డ్ పద్ధతిలో అంటే ఒక స్ట్రీమ్ లైన్ చేస్తూ ఒక పెయిడ్గా చేస్తే అది కరెక్టేనా, లేకపోతే అది లీగల్ గా దాంతో ఏమైనా ఇష్యూ ఉంటుందా? ఫస్ట్ అది చెప్పండి, మిగతా అంశాలు మాట్లాడదాం. ఋషి గారు, వాస్తవం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ద్వారా తమ యొక్క ప్రజలకు కావచ్చు, అభిమానులకు కావచ్చు దగ్గర కావాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుండే, దాంట్లో తప్పు ఏమీ లేదు. కానీ అది కాస్త మెల్లమెల్లగా ఏమవుతుందంటే కనుక గౌరవప్రదంగా రాజకీయాలు చేసిన పార్టీలు దేశవ్యాప్తంగా కూడా అవి సంస్కారహీనంగా ప్రవర్తించడం కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా, ప్లస్ దాన్ని అభిమానులు కూడా దాన్ని అనుసరిస్తూ ఒకళ్ళకొళ్ళ అభ్యుజుగా రాసుకోవటం లేదా ఒకళ్ళకొళ్ళ మార్పింగ్ చేసుకోవటం రకరకాల పద్ధతుల ధోరణుల వల్ల పూర్తిగా రాజకీయ వ్యవస్థ మొత్తం మీద ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి పడే విధంగా తయారవుతుంది. ఇక్కడ మీరు అన్నట్లుగా ఇది చట్టపరంగా ఏంటి అన్న విషయంలోకి వస్తే గనక ఖచ్చితంగా భావ ప్రకటన వేరు, ఖచ్చితంగా ఇంకొకళ్ళు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఒక పార్టీని కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, లేదా వ్యక్తులను కావచ్చు వాళ్ళని దూషించడం అనేది ఎక్కడా కూడా సంస్కారవంతం కాదు. ఏది ఎథికల్ గా చూస్తే కనుక, సరే ఎథికల్ పక్కన పెట్టేది, లీగల్ గా చూసినా కూడా ఆల్మోస్ట్ ఐటీ యాక్ట్ లో కూడా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. సో ఏదన్నా సంస్థని గతంలో 66A ఉండేది, సరే 66A 2015 కొట్టేసిన తర్వాత అయినా కూడా వేరే పద్ధతుల ద్వారా కూడా కొన్ని ప్రొవిజన్స్ అనేది ఉన్నాయి. సో ఖచ్చితంగా కూడా సోషల్ మీడియాని ఒక పద్ధతిగా వాడుకోవటంలో ప్రభుత్వాలు అయితే కనుక వాళ్ళు చేసే పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ప్రతిపక్షాలు అయితే కనుక ప్రజల తరఫున వాళ్ళు చేసే పోరాటాల గురించి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఖచ్చితంగా ఉద్యమించడం అనేది ఒక మంచి పద్ధతి. కానీ దాన్ని బియాండ్ వెళ్ళేసి వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకోవడం, ఒకళ్ళొకళ్ళు బూతులు తిట్టుకోవటం, సరే నాయకులు పక్కన పెడితే కనుక అభిమానులు కూడా ఒక కామన్ మ్యాన్ ఎలాంటి బయాస్ లేని వ్యక్తి కూడా ఏదైనా రాస్తే వెళ్ళేసి దాడి చేయటం ఇలాంటి స్థాయికి దిగజారిపోయే విధంగా మనం తయారు చేసుకున్నాం అని చెప్పేసి అనిపిస్తుంది. రైట్, గొట్టిపాటి గారు, తెలుగుదేశం పార్టీకి ఇవాళ బయటకు వచ్చి ఫీల్డ్ లో పోరాడే నాయకులు కార్యకర్తలు కాదు, సోషల్ మీడియాలో కూడా స్వచ్ఛందంగా పోరాడేవాళ్ళు లేరా, అలాంటి పరిస్థితుల్లో ఉందా? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఇదిగో నేను ఇంతంత పారితోషికాలు ఇస్తాను మీ పర్ఫార్మెన్స్ని బట్టి అని చెప్పే పరిస్థితుల్లో ఉందా రాజేంద్ర రెడ్డి గారు ఆరోపించినట్టు? అలా అన్నారా సార్? అంటే తెలుసా మీకు, అలా మీరు కానీ మరి శ్రీధర్ గారు కానీ రఘునాథ్ బాబు గారు కానీ అంటే రవిచంద్ర రెడ్డి గారు అని మీడియాలో అన్నారు, నాకు తెలియదు, మీ ముగ్గురు ఏమైనా చూస్తున్నారా? రేపు మీకు పంపుతాం, కావాలంటే టెలికాస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి ప్రయత్నం చేయండి, ఉంటే లింక్ మనమే ప్లే చేద్దాం, మన డిబేట్ లోనే ప్లే చేద్దాం, ఒకవేళ వారు అన్నారంటే. లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు సార్ చంద్రబాబు నాయుడు గారు, అదే నేను కూడా మిస్ అయ్యాను. ఒకవేళ అదే ఒకవేళ లింక్ ఉంటే కనుక మనం ఇప్పుడు మన డిబేట్ లోనే ప్లే చేద్దాం, మీరు ఒకవేళ మెసేజ్ ద్వారా తెప్పించగలిగితే ఒకసారి ప్రయత్నం చేయండి. ఎస్, బిఫోర్ దట్ గొట్టిపాటి గారు, సరే ఒక పార్టీకి సంబంధించి ఒక ఓటమి తర్వాత అసలు ఆ పార్టీ
ఇవాళ కూడా ఒక 40% ఓట్లతో ఉన్నటువంటి పార్టీకి పనిచేసేవారు ఉంటారా లేరా, లేదా క్రైసిస్ ఫేస్ చేసినటువంటి పార్టీనా? దేశంలోనే అన్ని ప్రాంతీయ పార్టీల కంటే ఎక్కువ క్రైసిస్ ఫేస్ చేసిందా లేదా? ఇదంతా చాలా కాలంగా డిబేట్ జరిగింది కాబట్టి అందరికి తెలుసు కాబట్టి నేను ఏదో మళ్ళా మళ్ళీ ఆ మాటలోకి వెళ్ళను. కానీ అంటే వారు అంటే ఆ మాట అన్నందుకు నేను ఎందుకంటే అంటే చంద్రబాబు గారి గురించి చెప్పుకుండాలి కాబట్టి, అందుకని వారు అంత స్ట్రైట్ అవే అన్నప్పుడు అది చూస్తే నేను కరెక్ట్ గా మాట్లాడగలుగుతా. ఏ కంటెస్ట్ లో అన్నారు ఒకవేళ అసలు అది సందర్భం ఏంటి, లేదా మీరు కొంత ఈయన భావనను జోడీకరించి ఏమైనా మాట్లాడారా అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకే పనిచేసే వాళ్ళు లేకపోతే ఇంకే పార్టీకి ఉంటారు? అసలు ప్రాథమికంగా ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీ 25 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి, లేదంటే రాజకీయంగా పటిష్టంగా నాయకత్వం గ్యాప్ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి, ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచే ఉన్నటువంటి నాయకులే మిగిలినటువంటి అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఈ రోజు ఉన్నారు. అది వాస్తవాలు ఇవాళ. కాబట్టి అంటే మిగిలినటువంటి రాజకీయ పార్టీలు కూడా తెలుగుదేశం నుంచి వస్తే బాగుండు, మంచి నాయకత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ రోజు భావిస్తా ఉన్నారు. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, మిగతా రాజకీయ పార్టీలు పెద్దలందరూ ఏం మాట్లాడుతున్నారు, ఇవాళ రేపు తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్యులు చాలా మంది మా పార్టీలోకి వస్తున్నారన్నారు తప్పించి తెలుగుదేశం పార్టీలో ఎవరు పనిచేసే వాళ్ళు లేరు, అసలు ఎవరు అక్కడ పనిచేయడానికే లేరు అని కూడా ఇవాళ ఎవరంట్లా ఎవరు వస్తారు మంచి తెలుగుదేశం చాలా మంది తెలుగుదేశం నాయకత్వం లేకపోతే తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ స్ట్రాంగ్ గా ఉంది అనేది వాళ్ళే చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ లీడర్షిప్, తెలుగుదేశం బలాబలాలు పక్కన పెడితే ఇవాళ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా వైసీపీని కాకుండా వైసీపీకి మించి బీజేపీని కాదు బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తోంది, లేదా బీజేపీ నేతలను ఎందుకు టార్గెట్ చేస్తోంది బీజేపీని? ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు, అంటే ఇక్కడ మీరు ప్రస్తావించారు కాబట్టి రెండు విషయాలు చెప్పాలి. ఒకటి, ఇప్పుడు ఉదాహరణకి ఒక పోస్టింగ్ వచ్చిందండి, నాకు వచ్చినప్పుడు నేను దాన్ని ఫార్వర్డ్ చేశాను అనుకోండి, ఇది ఒక అంశం. ఈ ఫార్వర్డ్ చేసినటువంటి దాని ఆధారంగా కేసు రిజిస్టర్ చేయడం ఒక అంశం. అసలు అది ఇక్కడ జరుగుతా ఉన్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద అలా నెపం నెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు ఇప్పుడు ఇందాక ఒకటి చెప్పారు పెద్దల సభ అని చెప్పని, ఏదో ఒక బూత్ బొమ్మ వేసినటువంటి దానికి సంబంధించి వైసీపీకి పెట్టినటువంటి కేసుల్లో ప్రధానంగా చర్చిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఏ సర్టిఫికెట్ అక్కడ సంబంధం, ఏ సర్టిఫికెట్ పెట్టారు అప్పుడు పెద్దల సభ? అదే నేను అనేది, అదే ఏ సర్టిఫికేట్ వేసి బొమ్మ వేశారులేండి, అది పెట్టారు. అది అసెంబ్లీకి సంబంధించినటువంటిది, అసెంబ్లీకి సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి కేసు అది. సరే, అది రామోజీరావు గారు లాంటి వారిని సభకు పిలిపించేటువంటి సందర్భం ఒక పెద్దల సభ అని చెప్పి పెట్టినటువంటిది, ఇదంతా మనకు తెలుసు. ఇదంతా ఒక హిస్టరీ. అది కాకుండా ఇక్కడ పెట్టినటువంటి కేసు ఏంటి అనేది కూడా చూసుకోవాలి. మనం పెట్టినటువంటి కేసు ఒక మనిషిని కొడితే, చేత్తో కొడితే హత్య చేయిపోయారు అని చెప్పి పెట్టారనుకోండి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసమే ప్రభుత్వం యొక్క అరాచకత్వం అంటారో, లేదా ప్రభుత్వం ఫాల్స్ కేసెస్ పెట్టి ఇబ్బంది పెడుతుంది అని అంటారో అనేది ఒక పాయింట్. రెండోది, ఇక్కడ ఎవరి మీద పెడుతున్నారు అంటే ఎవరి మీద అంటే, ఈ ఇప్పుడు ఇందా చెప్పానే ఒక ఆయన ఎవరో క్రియేట్ చేశారు, ఈ ఉదాహరణ రవిచంద్రారెడ్డి గారు క్రియేట్ చేసి ఒకటి పంపించారు, మన నలుగురికి పంపించారు, మన నలుగురు దాన్ని వేరే పేపర్ పెడితే మన ఆయన వదిలేసి మన నలుగురు మీద పెడితే ఎట్లా? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు నేను బ్రాడ్ గా మాట్లాడతలేదు, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్లో ఇప్పుడు ఉదాహరణకి మీ బీజేపీకి సంబంధించి జీవీఎల్ గారిది ఎత్తారు, జీవీఎల్ గారిది వాళ్ళే క్రియేట్ చేసి వచ్చిందా? రాజధానికి వ్యతిరేకంగా మూడు రాజధానులకు అనుకూలంగా మాట్లాడుతున్నారు అనేది టీడీపీకి నచ్చిన వ్యవహారం కాబట్టి టీడీపీ స్ట్రాటజీ ప్రకారం ఆయన మీద ముందు ఒక చెడు ప్రచారం చేసి లేకపోతే బదనాం చేసి తద్వారా ఇదంతా స్ట్రాటజీలో భాగంగా చేసింది కదా, లేదా ఎక్కడో అనిల్ కుమార్కి లేకపోతే జీవీఎల్కి ఉన్న సంబంధాన్ని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఏంటి, అందుకే వైసీపీకి ఆయన సపోర్ట్గా ఉన్నాడని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఏంటి, ఇదంతా టీడీపీ మైండ్ గేమ్లో భాగం కాదా అనేది కదా వాళ్ళ ప్రశ్న. అది ఇప్పుడు వాళ్ళకి అనుమానం ఉంటే, లేదా వారికి ఎవరికైనా అనుమానం ఉండొచ్చు, లేదా ఈ టీడీపీకి చెందినటువంటి ఒక కార్యకర్త దగ్గర నుంచి అది ఇంకొకళ్ళు ఫార్వర్డ్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ నేను ఏముంటానంటే ప్రాథమికంగా దాన్ని ఎవరు క్రియేట్ చేశారు, ఇందాక నేను చెప్పాను ఇప్పుడు ఉదాహరణకు రంగనాయకమ్మ గారు
ఒక వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఆవిడ ఫార్వర్డ్ చేశారు. చేస్తే ఆవిడ మీద నాన్ బెయిలబుల్ 153A 505B ఈ సెక్షన్ లు జనరల్ గా ఎప్పుడు పెడతారో ఒకసారి ఇప్పుడు మీరు అన్నారే ఇప్పుడు ఒకసారి కొట్టు చూస్తేనే తెలుస్తుంది అది ఏ సమయాల్లో పెడతారు అనేది. ఆ సెక్షన్లు వేసేసి అంటే నేను ఒక రంగనాయకం గారి పేరు ఉదాహరించింది ఎందుకంటే మీరు ఆవిడే కాదు లేదా వైజాగ్ లో ఒక ఆయన మీద పెట్టారు పెట్టి తీసుకొచ్చి అక్కడ కర్నూలు దాకా తీసుకెళ్లారు. ఇవి ఎవరు పెట్టి నేను అనేది వాళ్ళు ఫార్వర్డ్ చేసినటువంటిది వాళ్ళు వాళ్ళు ఫార్వర్డ్ తెలుసో తెలవకో చేస్తారు. ఇప్పుడు నేనైతే వెరీ ఇన్యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా. ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు నాకు తెలిసి చాలా కాలం నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. మరి రఘునాథ్ బాబు గారు ఎలా ఉంటారు నాకు తెలియదు. అసలు నేను ఎవరికి మెసేజ్లు కూడా పెట్టను, గుడ్ మార్నింగ్ మెసేజ్ కూడా పెట్టను. ఎందుకంటే చాలా మంది నన్ను అంటారు ఏమయ్యా నన్ను చాలా మంది తిడతారు అంటే ఇవాళ అయిపోయింది అసలు మిగతా మీడియా అంత అయిపోయింది సోషల్ మీడియాలో కనపడం ఏంటి అంటారు. నేను ఇప్పుడు ఒక పోస్టింగ్ కూడా పెట్టను. ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు ఫేస్బుక్ లో మాత్రం ఫేస్బుక్ అంటే ఇప్పుడు 10 ఏళ్ల క్రితం వచ్చిన ఫేస్బుక్ లో ఎప్పుడైనా గుడ్ మార్నింగ్ లేదా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు పెడతా ఉంటారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఫార్వర్డ్ చేశారే అనుకుందాం సార్, ఫార్వర్డ్ చేసిన వాళ్ళ మీద కేసు పెడతారా లేదంటే దాన్ని క్రియేట్ చేసిన వాళ్ళకి ఏదో కేసు పెడతారా? ఇది కదా ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. రఘునాథ్ బాబు గారు రఘునాథ్ బాబు గారు ఎవరో ఇప్పుడు గుట్టుపాటి గారు అన్నట్టు ఏదో ఫార్వర్డ్ మెసేజ్లకు సంబంధించి కేసులు పెట్టడమా, లేకపోతే ఒక స్ట్రాటజీ ప్రకారం ఒకళ్ళని బదనాం చేయాలని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని చేసినప్పుడు కేసులు పెట్టడమా, లేకపోతే కక్షపూరితంగా పలానా వాళ్ళని టార్గెట్ చేసి కేసులు పెట్టడమా, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ మొత్తం వ్యవహారంలో అంటే మీ అండర్స్టాండింగ్లో? దీనికి ముందు అసలు నేను ముందు నుంచి కూడా ఎలా ఈ మీడియా లేకపోతే పాలిటిక్స్ ఈ రెండింటి సంబంధం కూడా కొంచెం వివరంగా చెప్తాను. ఫస్ట్లో మన ఈనాడు ఆ రోజుల్లో చాలా పాపులర్ పేపర్ అంటే ఈనాడులో వచ్చిందంటే అది ఒక అథెంటిక్ విధాన్ని క్రాస్పెక్ట్ చేయాలి అన్నటువంటి నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. ఆ రోజుల్లో మరి అప్పుడు నాదండ్రి భాస్కర్రావు కుప్పకప్పు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ విజయప్పు కానీ ఒక్కొక్కసారి సిమిలారిటీ ఉన్న ఇద్దరు చేసింది ఎక్కువ తక్కువ ఒకటే అయినప్పటికి కూడా ఒకళ్ళు విలన్గా ఒకళ్ళు సక్సెస్ఫుల్గా చూపించడంలో అదొక ప్రధాన పాత్ర పోషించింది, ప్రజల యొక్క మైండ్ని చేయ అటు ఇటు చేయగలి. కాబట్టి ఈయన ఒకప్పుడు ఈనాడు నెక్స్ట్ ఇయర్ అన్నెక్స్ట్ ఇయర్ రఘునాథ్ బాబు గారు రఘునాథ్ బాబు గారు జస్ట్ గివ్ మీ 2 మినిట్స్. మీద నాకు కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది రఘునాథ్ బాబు గారు. రఘునాథ్ బాబు గారు ఒక 2 మినిట్స్ ఒక్కసారి ఇంటర్నెట్ చెక్ చేసుకుని మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ రఘునాథ్ బాబు గారు ఒక్క నిమిషం. శ్రీధర్ గారు ఈ విషయంలో ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా 2014 నుంచి బహుశా అంతకుముందున్నా కూడా ఎన్నికల్లో గెలవడానికి ఒక ప్రధానంగా ముఖ్యంగా ఇందులో బీజేపీ చాలా ముఖ్యమైన రోలు, జాతీయ స్థాయిలో సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఏ స్థాయిలో విజయాలు సాధించడానికి ప్రయత్నం చేసింది సఫలీకృతమైంది అని తర్వాత ప్రాంతీయ పార్టీలు కూడా ఆ పద్ధతి అవలంబించాయి అనుకోండి, దాంట్లో తప్పుపడడానికి లేదు. కానీ విద్వేషాలు రగాల్చడానికి అది ఏ రకమైన మతపరమైనవి కావనివ్వండి లేకపోతే కులపరమైనవి రాజకీయ పరమైనవి వ్యక్తిగత పరమైనవి, దీని మీద అసలు ఏమన్నా యాక్షన్స్ తీసుకుంటున్నారా, దీని మీద అసలు ఒక వ్యవస్థ ఏమన్నా నిఘా పెట్టిందా, లేకపోతే ఎవరిష్టం వాళ్ళదే ఎవరెవరన్నా ఏమన్నా అనొచ్చు ఎవరెవరి మీదన్నా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయొచ్చు అన్న పద్ధతిలోనే కొనసాగుతుందిగా. అండ్ మంచికైతే పర్వాలేదు, మంచికైతే 10 రూపాయలు ఇచ్చి మంచి ప్రచారం చేయించినా పర్వాలా, కానీ బురద జల్లడానికి ఒక వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి కూడా డబ్బులు ఇచ్చి ఒక వ్యవస్థను పెట్టి నడిపించడం అంటే మరిది ఎంతవరకు కరెక్ట్? ఋషి గారు వాస్తవంగా రాజకీయ పార్టీలు అనేది ఖచ్చితంగా కూడా అవి వాల్యూస్ కోల్పోతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా అన్నదానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాన్ని అంటే పార్టీలు నాయకులు కరప్ట్ అవడంతో పాటు వాళ్ళ ఆలోచనలు కూడా ఆల్మోస్ట్ దిగజారడంతో పాటు సామాన్య ప్రజల యొక్క ఆలోచనలు కూడా కరప్ట్ చేసే విధంగా అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది కరప్ట్ అయిపోవటం, అక్కడ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసే అవకాశం కూడా లేకపోవటం, ఇదంతా కూడా ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. ఇక్కడ మీరు అన్నట్టు పాలసీ మేకింగ్ అనేది
పాలసీ మేకింగ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది, ఒక విధి విధానాలు ఏవైనా కూడా ఇంటర్నెట్ అనేది ఒక టూల్ మాత్రమే, సోషల్ మీడియా ఫేస్బుక్ లాంటివన్నీ ఒక టూల్ మాత్రమే, దాన్ని ఎవరు నియంత్రిస్తారు, ఏ దేశంలో ఆ దేశంలో అక్కడ ఉండే ప్రభుత్వాలు నియంత్రించడం జరుగుతుంది. సో పాలసీ డ్రాఫ్ట్ చేసేటప్పుడు రాజకీయ పక్షాలు కనీసం ఏ పార్టీకి ఆ పార్టీ అనుకూలమని కాకుండా అందరూ మనంతా సమిష్టిగా ఈ రోజు మనం అధికారంలో ఉన్నా రేపు ఇంకొకటి అధికారంలో ఉన్నా కూడా అందరికీ వర్తించే విధంగా ఒక న్యూట్రల్ రూల్స్ అప్లై చేద్దాము అని చెప్పేసి అనే విధానం ఇక్కడెక్కడ లేదు మన దేశంలో. ఖచ్చితంగా కూడా ఎక్కడెక్కడ ఎక్స్పైర్ చేసేసుకుంటాం, ఒక పార్టీకి అధికారంలో ఉంటే వాళ్ళు ఎక్స్పైర్ చేస్తారు, రేపు ఇంకో పార్టీ అధికారంలో వస్తే వాళ్ళు ఎక్స్పైర్ చేస్తారు. సో ఇక్కడ దాన్ని కాకుండా సామాన్య ప్రజలకే వాళ్ళ అభిప్రాయాలు చేయడానికి ఒక ప్లాట్ఫామ్, అట్ ద సేమ్ టైం రాజకీయ పార్టీలు వాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళ ఉద్యమాలు అంతా కూడా ఒక పద్ధతిగా సంస్కారవంతంగా చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్, అట్ ద సేమ్ టైం మనం అబ్యూజ్ గా బిహేవ్ చేస్తే కనుక మనం శిక్షిద్దాం, అది ఏ పార్టీ అయినా కానీ ఏ నాయకుడు అని చెప్పేసి అనే విధంగా ఒక కామన్ అజెండా అనేది లేకపోవడం అనేది మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్. అంటే నాయకులే భాష విషయంలో ఎక్కడ ఒక పద్ధతి అవలంబించట్లేదు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు మీడియా ముందు కూడా, ఇంకా అది ఇది మాట్లాడు అసెంబ్లీ వేదికగా కూడా, నాట్ ఓన్లీ మీడియా మైకుల ముందు కాదు, అసెంబ్లీ పవిత్రమైన దేవాలయం రాజకీయ నాయకులకి, ఎమ్మెల్యేలకి ఎంపీలకి అని చెప్పుకునే స్థలాల్లో, అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా అలాంటి భాష వాడుతుంటే మీరన్నట్టు వాళ్ళ ఫాలోవర్స్ ఏముంది, వాడికి చేతికి ఏదొస్తే అది వాడు టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, దానికే ఎక్కువ మంది కనెక్ట్ అవుతున్నారు. అన్ఫార్చునేట్లీ అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడేవాడికి ఎక్కువ గుర్తింపు, లేకపోతే ఇంకొకళ్ళని పర్సనల్గా అబ్యూస్ చేసేవాడికి ఎక్కువ గుర్తింపు. ఏంటి పోకడకి అడ్డుకట్ట వేయలేమా, బ్రేక్ వేయలేమా? ఋషి గారు అడ్డుకట్ట వేయటం అనేది దాన్ని పక్కన పెడితే ఈ మొత్తం ప్రహసనంలో రాజకీయ పార్టీల అధికార పక్షాలైనా ప్రతిపక్షాలైనా కానీ జాతీయ పార్టీలు పంతీయ పార్టీలు అయినా దీంట్లో పూర్తిగా నష్టపోతుంది ఎవరంటే కనుక ఏ పార్టీకి చెందని ఒక న్యూట్రల్ వ్యక్తి తన రాజకీయ పరమైన ఒక ప్రభుత్వం తీసుకున్నే కానీ ప్రతిపక్షం చేసే ఏదన్నా థింగ్ గురించి కానీ తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే అవకాశం లేకుండా పోతుంది, మెల్లగా రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ఇక్కడ మన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే కనుక 100 మంది వచ్చి రైడ్ చేస్తారు, ఏదేదో బూతులు తిడతారని చెప్పేసి అనే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సో ఖచ్చితంగా దీన్ని అడ్డుకట్ట వేయాలంటే, మీరు అన్నట్టు అడ్డుకట్ట వేయాలంటే కనుక అన్ని రాజకీయ పార్టీలకి, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి చిత్తశుద్ధి ఉండాలి, ఇదంతా కంట్రోల్ చేద్దాం, ఇదంతా కూడా మన దేశం మన రాష్ట్రాల భవిష్యత్తు కోసం ముందు ముందు ఏ పార్టీతో సంబంధం లేకుండా కంట్రోల్ చేద్దాం అనే చిత్తశుద్ధి ఉంటే మాత్రమే సాధ్యపడుతుంది. బట్ రవిచంద్రారెడ్డి గారు, ఐ డోంట్ థింక్ సో, అంటే రాజకీయ పార్టీలు నేను తక్కువ చేయాలనో విమర్శించాలనో ఉద్దేశం కాదు, యాజ్ ఎ జర్నలిస్ట్ మనందరూ పాలిటిక్స్లో కూడా భాగమే, కానీ ఆ సంయమనం అనేది డెఫినెట్గా కోల్పోతున్న పరిస్థితి అయితే మనం వాస్తవంగా మాట్లాడుకోవాలి. దాని గురించి డిస్కస్ చేసే ముందు ఇందాక గొట్టుపాటి గారు అన్నారు, ఇప్పుడు ఒక మెసేజ్ గొట్టుపాటి గారు నాకు పంపిస్తే, నేను మీకు పంపిస్తే, మీరు రఘునాథ్ గారు పంపిస్తే, రఘునాథ్ బాబు గారు శ్రీధర్ గారు పంపిస్తే, అదే ఒక పద్ధతి. స్ట్రాటజికల్గా ఒకరిని టార్గెట్ చేసుకుని ఒక పద్ధతిలో చేయడం ఒకటి, ఏం జరుగుతోంది. రెండోది, మీరు టార్గెటివ్గా కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద మీరు టార్గెట్ చేస్తున్నారని, గతంలో తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఎలా చేసిందో, అలా జరుగుతోందా, జరగట్లేదా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో? సార్, వ్యవస్థలో ఏదైతే టెక్నాలజీ డెవలప్ అయిందో అది టీవీ మీడియా కానీ, ఈరోజు సోషల్ మీడియా కానీ, ఇవన్నీ కూడా ఒక విప్లవాత్మకమైన ధోరణికి, లైవ్ టెలికాస్ట్లకి, డిబేట్లకి, లేకపోతే ప్లాట్ఫామ్లో మనం ఫేస్బుక్ ఫార్మాట్లో కానీ, లేకపోతే యూట్యూబ్ కానీ, లేకపోతే ట్విట్టర్ కానీ, మన మనోభావాలను వెల్లడించడానికి స్వేచ్ఛగా ఒక వేదికగా ఉపయోగపడాల్సిన ఇటువంటి వ్యవస్థల్ని, ముఖ్యంగా ఈ టెక్నాలజీలో వచ్చిన రెవల్యూషన్ ని సక్రమంగా ఉపయోగించుకునే వారి కంటే ఎక్కువగా విపరీతవాదానికి, అంటే ఒక రకంగా చెప్పాలంటే సైకో ఫ్యాన్స్ అని కూడా అనొచ్చు. అంటే కొంతమంది వీరాభిమానులు ఉంటారు, ఆ వీరాభిమానులు పెట్టే పోస్టుల్ని తట్టుకోవడం కష్టం, అది పాజిటివ్ పోస్టులు కూడా కష్టమే సార్, ఆ పాజిటివ్ పోస్టులు కూడా భరించలేనంత స్థాయిలో అభిమానాన్ని చూపించే పోస్టులు ఉంటాయి. కానీ ఒకటి మాత్రం నిజం, దేనికైనా కూడా కొన్ని పద్ధతులు మనల్ని మనం సంస్కరించుకున్నట్టే దాన్ని కొంచెం చూసుకుంటూ పోతే, దీంట్లో కూడా ఒక వ్యవస్థను పెట్టారు సార్, ఏదైతే మనకు టీవీ మీడియాలో ఏ ఛానల్ అయినా బ్రాడ్కాస్ట్ చేసే ప్రోగ్రామ్ మనకు నచ్చకపోతే మనం ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఏ విధంగా అయితే కన్ఫర్మ్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తామో, అదే విధంగా కంప్లైంట్ చేసిన తర్వాత చర్యలు తీసుకునేదాకా పట్టే టైం లోపల జరగాల్సిన లైవ్ టెలికాస్ట్ లో జరిగే డిబేట్లు కానీ మరి ఇంకోటి కానీ భావ వ్యక్తీకరణ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అదే విధంగా సోషల్ మీడియాలో కూడా జరుగుతుంది, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు సంబంధించి ఫేస్బుక్ యాజమాన్యానికి కానీ యూట్యూబ్ కానీ మరి ఎవరికైనా అభ్యంతరకరమైన పోస్టులు పెడితే రిపోర్ట్లు కొట్టచ్చు, అది వైలేషనా లేకపోతే వైలెన్స్ కి సంబంధించా, హేట్ స్పీచా, లేకపోతే ఇలాంటివన్నీ కూడా వీలైతే బ్లాక్ చేయొచ్చు, లేకపోతే కొన్ని పోస్టులు డిలీట్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇలాంటి ఫెసిలిటీ ఆ వ్యవస్థ పెట్టినప్పుడే పెట్టారు, కానీ వీటిని అన్నింటినీ దాటుకొని ఏదైతే పత్రికలు అంతర్జాతీయ స్థాయిలో
ఇవాళ ఫేస్బుక్ బీజేపీలో నాయకులు హేట్ స్పీచ్లు వాళ్ళని సమర్థిస్తోంది, వాటి మీద ఎక్కడ నిఘా లేదు, వాటిని తీసేయడం లేదు అని చెప్పి ఆ స్థాయిలో రాస్తున్న పరిస్థితి. సార్ నేననేది వ్యవస్థలో ఉన్న ఒక ప్లాట్ఫామ్ ని వాడుకునేటప్పుడు సక్రమంగా వాడుకుంటే ఎవరికైనా మేలే. ఈరోజు ఫేస్బుక్ లో పాటు అసలు ఒక ఫోన్ మనం వాడుతున్నామా సక్రమంగా? ఫోన్ లో కెమెరా పెట్టడమే ఒక వింత. ఆ ఫోన్ లో ఉన్న కెమెరా ఈ రోజు ఎన్ని టెక్నాలజీలకు మూల కారణం అయిపోయిందో మనం చూస్తున్నాం. సక్రమంగా వాడుకుంటున్నాం కాబట్టి ఈ రోజు ఈ డిబేట్ నడుస్తుంది హాయిగా. కానీ అలా కాకుండా అనేక రకాలుగా ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేసుకునే రకంగా వాడితే ఖచ్చితంగా దాని మీద చర్యలు పకడ్బందీగా పటిష్టంగా రూపొందించాలి. సైబర్ క్రైమ్ ఎటు ఉంది, ఆ కంప్లైంట్లు ఉన్నాయి, దాంట్లో బయాసనెస్ అవసరం లేదు. మీరు రంగనాయకమ్మ గారి కేసు విషయమే తీశారు. గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటూరు రవికుమార్ అనే అతన్ని పక్కెళ్లి అసలు ఏ జైల్లో పెట్టారో తెలియదు, కొన్ని రోజుల పాటు అతను ఏమైపోయాడో అసలు బతుకున్నాడో కూడా లేదా తెలియని పరిస్థితులు ఆ కుటుంబం ఆందోళన చేస్తే రోడ్డెక్కి పోరాటం చేశారు మా విజయసాయి రెడ్డి గారు. కాబట్టి నేననేది ఖచ్చితంగా కూడా నేననేది ఎవరికైనా ఆందోళన కలిగించే పరిస్థితులు ఏ పార్టీ కార్యకర్తకైనా కూడా వాంఛనీయ పరిణామం కాదు. కావాలని తెలిసి ఏ కార్యకర్త అయినా కూడా ఫార్వర్డ్ చేయకుండా పోస్ట్ ఫార్వర్డ్ చేస్తుంటాడని మేము అనుకో. కానీ వీరాభిమానం ఏదైతే ఉందో మన పార్టీకి సంబంధించి కాదు కదా. ఎదుటి పార్టీ వాళ్ళని ఎంత తీవ్రంగా విమర్శించాడు, దీన్ని ఇంకా కొంతమంది చూడాలని ఫార్వర్డ్ చేయడం కొన్నిసార్లు లీగల్ గా కేసులకు కారణం అవుతాం. దీన్ని మనం కేసుల్లో ఉన్న ఆ సెక్షన్స్ ను బట్టి పోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మన మానవత్వం సెక్షన్స్ రెండు కూడా ఒకే ఘటన కట్టేయలేవు. సో గొట్టిపాటి గారు, ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే బీజేపీ నేత ఎవరైతే ఫిర్యాదు చేశాడో దాని ఆధారంగా చర్యలు తీసుకోవడం తప్ప ఇక్కడ ఎవరికి అక్షపూరితంగా మీరు చేసినట్టు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టుగా చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు అనేది. ఇప్పుడు అది ఇంటూరు రవి గారు అంటే అదే కదా సార్, ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించినట్టునే కదా ముద్దాయి. అవును, దానిలో ఆ కేసులోనే కదా ముద్దాయి అతను. ఉదయం చెప్తారు ఇంకెంతసేపు చెప్పినా నేను అనేది అదే. ఇప్పుడు దానిలో కూడా ఏం సెక్షన్స్ పెట్టారో ఒకసారి చూడమనండి, ఇప్పుడు వీళ్ళు ఏం సెక్షన్స్ పెట్టారో చూడమనండి. ఆ సెక్షన్స్ అదే చెప్తుంది. ఇప్పుడు 66A ఆర్టికల్ సుప్రీంకోర్టు కొట్టేసినటువంటిది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో ఇదే చెప్పేది, బై ద సెండింగ్ త్రూ ఎ కంప్యూటర్ అనేది ఏదైనా దేని ద్వారా అయినా సరే ఒక దీన్ని అది కొన్నిసార్లు డిఫేమ్ అయినా బై సెండింగ్ అంటే అది అదేమీ నేరం కాదు, అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందే వస్తుంది అని చెప్పి కొట్టేశారు. ఇది అది ఒకవేళ క్రియేట్ చేసి ఇక్కడ రెండుంటాయి సార్, అదే సున్నితమైనది న్యాయం. నేను అనేది సున్నితమైన చట్టం, ఆ చట్టంలో ఉన్నటువంటి అర్థాన్ని కొంచెం మనం సున్నితంగా అర్థం చేసుకోవాలి. ఇందాక నేను చెప్పింది ఒకటి వచ్చింది, అది మీ ఫ్రెండ్ కాబట్టి మీకు ఫార్వర్డ్ చేశారు, లేదు మీరేదో తెలుసో తెలియక ఇంకోటి ఫార్వర్డ్ చేశారు. తెలిసి చేస్తే అది వాళ్ళు ఏం చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ రఘునాథ్ బాబు గారికి చేశారు. నేను ఇప్పుడు జీవీఎల్ నరసింహరావు గారిని మీకు చేశారు, మీరు రఘునాథ్ బాబు గారికి చేశారు. ఆయన బీజేపీ ఏంటి ఇట్లా ఈ బీజేపీ మీద కావాలని చెప్పి ఎవరు చేశారు మిమ్మల్ని అడిగితే తెలుగుదేశం రామకృష్ణ ప్రసాద్ అన్నారు. ఏమంటే ఆయన ఒక కంప్లైంట్ రాసి పడేస్తే నాకేం సంబంధం? అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే అది ఒక అది అది నిజమా కాదా అనేది చెప్పండి, లేదా దాన్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తిగా లోతులకు వెళ్ళి అధ్యయనం చేయండి, లేదా దాని మీద అటువంటి అవాస్తవ సమాచారాన్ని పూర్తిగా పరిశీలించకుండానే ఆ నెట్వర్కింగ్ చేస్తున్నటువంటి సంస్థల మీద చర్య తీసుకోండి. ఇది అది ట్విట్టర్ అవుతుందా, ఫేస్బుక్ అవుతుందా, సమ్ ఎక్స్పెక్ట్ కొన్ని వేల సైట్స్ వచ్చేస్తున్నాయి అంటే ట్విట్టర్. ఒక నిమిషం సార్, నేను కంక్లూడింగ్, అది వదిలిపెట్టేసి అది ఎవరు నేను అనేది మీరు సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ కి అగెనిస్ట్ కదా. ఇప్పుడు దీన్ని ఇంటూరు రవికుమార్ గారి కేసుని పోల్చి చెప్పడం సబబ్ కాదంటున్నాను. ఇంటూరు రవికుమార్ కేసు ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రిమైనింగ్ కేసెస్ విచ్ వాజ్ ఫైల్డ్ బై ద వైసీపీ గవర్నమెంట్ ఈ రీసెంట్ డేస్. మళ్ళీ స్వయంగా బీజేపీ వారిని ఎత్తారు కాబట్టి జీవీఎల్ గారిని అది వీళ్ళకేం తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారన్నట్టుగా వాళ్ళు అపోహపడి తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టే ప్రక్రియ కంప్లైంట్ కంప్లైంట్ కదా, అపోహ కాదు కంప్లైంట్ ఉంది కదా, తెలుసుకోండి. బీజేపీ నేత కంప్లైంట్ పెట్టడం దాని మీద చెప్తుంది, కంప్లైంట్ ఇవ్వచ్చు సార్. నేను ఇందాకే చెప్పా కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన డిబేట్ గురించి అంటే నేను ఇందాకే చెప్పా కదా సార్, నేను అనేది ఇప్పుడు ఇట్లా అయింది. నేను అనేది మీరు ఒకటి పెడితే అట్లా అది కరెక్ట్ కాదు కదా అంటున్నాను. అది తెలుగుదేశం వాళ్ళకి ఆపాదిస్తే ఎలాగా? రఘునాథ్ బాబు గారు రఘునాథ్ బాబు గారు సోషల్ మీడియా ఒక మాట సార్ బూతులు తిట్టేదో విపరీతమైనటువంటి పదాలు ప్రయోగించేదో ఏదైనా ఉంటే సరే, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి సంబంధించి ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు అదొక సబ్జెక్టు. కనీసం జస్ట్ ఇన్ఫర్మేషన్ పాసింగ్ కూడా మీ అభిప్రాయాన్ని పాస్ చేయటం కూడా తప్పన్నట్టుగా వ్యవహరించడం కరెక్ట్ కాదు కదా. కానీ ఈ విషయంలో రఘునాథ్ బాబు గారు రవిచంద్ర రెడ్డి గారు గొట్టిపాటి గారు మీకు కోపం వస్తే రావచ్చు, కానీ నల్లమూరి శ్రీధర్ గారు చెప్పిన పాయింట్ రాజకీయ పార్టీలు కనుక ఆ రకమైన క్రమశిక్షణతో మెలిగితే పై స్థాయి నాయకత్వం ఖచ్చితంగా కింద వాళ్ళు కూడా అదే లైన్లో నడుస్తారు.
మనమే అది ఫాలో కానప్పుడు కింద వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఏం మాట్లాడినా నడుస్తుంది, మనం ఏ పోస్ట్ పెట్టినా నడుస్తుంది, మనం ఎవరి మీద రాళ్ళు వేసినా ఎవరి మీద బురదేసినా కూడా పర్వాలేదు, మన కాపాడడానికి మన వెనకాల ఎవడో ఒకడు ఉంటాడు అనే ధైర్యం కాదా ఈరోజు ఏది పడితే అది అబ్యూజివ్గా మాట్లాడడానికి? ఫేస్బుక్లో అసలు కొన్ని చూడాలంటేనే వికారంగా అనిపిస్తుంది. ఒప్పుకుంటారా రఘునాథ్ బాబు గారు, రవిచంద్ర రెడ్డి గారు కొట్టుకోండి ఆ మాటకు ఒకటి అంటారు. అంటే ఒకవేళ అలాంటి భావన ఎవరైనా ఉంటే, ఇందాక రవి అన్నట్టుగా ఆ సైకో బ్యాచ్ ఎవరైనా సరే నేను అది అనుకుంటే ఎవరు కాపాడరు సార్. నేనేమంటానంటే మితిమీరి మీ అభిప్రాయాలను వ్యక్తీకరించడం, అభిప్రాయాన్ని షేర్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టేటటువంటి లేదంటే వాళ్ళ మీద విపరీతమైన దాడి చేసేది ఒక రకంగా చూడాలి, మీరు చెప్పిన ఇంకొక రకంగా అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడతా పిచ్చి పిచ్చి తిట్లు లేదా అట్లా వ్యవహరించేది ఇంకో రకంగా చూడాలి. ఇప్పుడు వీళ్ళ మీద తీసుకునేప్పుడు ఎవరు సభ పనరండి? ఇప్పుడు ఎవరు పెడితే చూశాను సార్ దానిలో మీరు మీరు జాతీయ మాట్లాడుతున్నారు రఘునాథ్ బాబు గారు, మీరు ఒక జాతీయ పార్టీ, దేశంలో మీకున్నంతమంది కార్యకర్తలు ఏ పార్టీకి లేరు. ఇవాళ సోషల్ మీడియాని మీరు ఉపయోగించినంత విరువుగా, దాని మీద మీరు పెట్టే అంత బడ్జెట్ కూడా ఎవరు పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ మీకు ఆంధ్రప్రదేశ్లో ఈ టీడీపీని ఎదుర్కోవాలన్నా వైసీపీని ఎదుర్కోవాలన్నా ఒక ప్రత్యేకమైన సోషల్ మీడియా స్ట్రాటజీ అవలంబించాల్సిన సందర్భం వచ్చిందనిపిస్తుందా? ఈ సందర్భంలో మీ పార్టీ నాయకులు టార్గెట్ అవుతున్న ఈ పరిస్థితుల్లో ఒకటి రాజకీయాల్ని ప్రభావితం చేసే మీడియా, ఫస్ట్ ప్రింట్ మీడియా చేసింది కొన్నాడు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా చేసింది కొన్నాడు, ఇవాళ ఈ సోషల్ మీడియా కొంతవరకు చేస్తా అంటే 2014లో మాకు ఎక్కువ ఉపయోగపడింది దేశవ్యాప్తంగా అనే దాంట్లో సందేహం. కానీ అయ్యే ఎలకాలం పండి మారిపోతుంది. ఇప్పుడు ప్రింట్ మీడియా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, లేకపోతే ఎలక్ట్రానిక్ తగ్గింది, సోషల్ మీడియా ఈవెన్ సోషల్ మీడియాలో వాళ్ళకి ఈ విపరీత ధోరణి వచ్చిన తర్వాత దాని మీద కూడా రిలై పడింది, దాని మీద ఒక నమ్మకం పోయింది. ఇకపోతే రాజకీయ పార్టీలుగా ఇందాక వారు చెప్పినట్టు వాళ్ళు అసలు మా చిన్నప్పుడు అయితే అపోజిషన్ ఎమ్మెల్యేకి గౌరవం ఎక్కువ ఉండేది, ఏది పొజిషన్లో ఉన్న ఎమ్మెల్యే కన్నా అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కన్నా పక్క నియోజకవర్గం యొక్క అపోజిషన్ ఎమ్మెల్యేకి ఎక్కువ గౌరవం ఉండేది. ఎందుకు? అసెంబ్లీలోకి వచ్చిన అసెంబ్లీలో క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఎవరైనా అసెంబ్లీ ఆ ప్రొసీడింగ్ జరుగుతున్నాయా, క్వశ్చన్లు వేస్తున్నారా, ఆ క్వశ్చన్లకు సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? కాబట్టి వాళ్ళ అవన్నీ గాలిపోతుంది. మరి పార్టీల నుంచి అసలు పార్టీల నుంచి మాకు ఒకళ్ళు రైటు ఒకళ్ళు తప్పు అనలేదు. రాజశేఖర రెడ్డి గారే ఎన్నో విషయాల్లో గొప్ప వ్యక్తి, ఆయనే ఆపరేషన్ ఆకర్ష్ అనేది బయట పేరు, ఆయన పెట్టలేదు బయటకు వచ్చిన పేరు, ఆకర్ష్ పేరుతో ఆయన ఆపరేషన్ ఎమ్మెల్యేని లాక్ కొట్టడం మొదలు పెట్టారు. సరే ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో చేసిన పెద్ద తప్పుల్లో ఇది ఒక తప్పు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి పరిస్థితులు అంత తప్పు చేయటం, అన్ని అమ్మాయిలు కూడా ఒకవేళ ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన వాళ్ళైనా తీసుకుంటున్నారు, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూడా సన్నిహితంగా వెలుగుతున్నారు. అయితే ఆయన చేసినట్టు మంత్రులుగా ఇంతవరకు చేసే ప్రయత్నం చేయండి. కానీ ఈ మొత్తంగా చూస్తే అన్ని బిలో ద బెల్ట్ టాక్టిక్స్, అన్ని తప్పుడు తప్పు ఆలోచనలు, అంటే అధికారం కోసం ఇన్నిన్ని తప్పులు చేయాలా నాకు ఒకసారి అనిపిస్తుంది. ఎవరు పని చేసినా రాష్ట్ర ప్రజలు మంచి కోసం కదా, అటువంటిప్పుడు ఇట్లా ఎందుకు చేయాలి? ఇంత అన్యాయం, ఎంత చీప్గా లేకపోతే ఇంత అన్యాయంగా మనసాక్షితో ఉంటుంది. కానీ ఇవాళ ఈ సోషల్ మీడియా డెఫినెట్గా ఆ తప్పుడు పోకళ్ళు పోతాది కావాల్సిన వాళ్ళకి విపరీతంగా అట్లా విమర్శించడం. మా చిన్నప్పుడు కాగడ అని ఒక పేపర్ వచ్చేది, కాగడ శర్మ అని ఎవరైనా సినిమా వాళ్ళ మీద ఎక్కువ రాస్తుండేవారు, అదే వాళ్ళ మీద ఆలోచన కదా వాళ్ళు మోరాలెస్ అది అంతే కదా. ఈ నెట్ ఏమో చీప్ అయిపోయి కూర్చుంది, ఎవరికైనా ఎవరు అంటే ఈవెన్ మా డ్రైవర్ అయినా నేను ఎవరికైనా నెలకి 4-5 వందలు అంటే అంత కూడా ఉంటుంది. ఇట్లాగే అయింది, అయినప్పుడు దీని యొక్క ప్రభావం కొంత ఉంటుంది. కానీ డెఫినెట్గా దాని రిలయబిలిటీ ఇవాళ సోషల్ మీడియా రిలయబిలిటీ కూడా తగ్గిపోయింది, దాంతోనే ఏదో అవుతుందని చెప్తాను. పోతే ఈ రకంగా ఇట్లాంటి కొన్ని చేయటం ఆనందపడటం, దానివల్ల ఒక ఏదో చేసినట్టు కొంత ఆనందపడతారేమో, కానీ ప్రజలు కూడా నమ్మే పరిస్థితి తగ్గుతా పోయింది అని నేను అంటలేదు, తగ్గిపోతానండి. ఎలాగైతే ఆ ప్రింట్ మీడియా తగ్గింది కోట్లు. కాబట్టి ఈ మొత్తానికి పరిష్కారం కూడా
కాదు పరిష్కారం ఎక్కడ ఉంది అనే పాయింట్ మీరే చెప్పాలి. కాదు పరిష్కారం మీ దగ్గర లేదా? కాదు యాటిట్యూడ్, ఐఎమ్ టెల్లింగ్ యూ ద యాటిట్యూడ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ లీడర్స్. ఇది ఎవ్రీ పొలిటికల్ పార్టీ అంటా నేను. మరి ఇదే కాదు ఇందులో ఇప్పుడు ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఉదాహరణకి ఆయన తర్వాత మేము అధికారంలోకి వచ్చాము, అది వేరే విషయం. కానీ ఆయన ఓడిపోయినప్పుడు వెళ్ళారు, అందరిని గౌరవిస్తున్నారు, అభినందించారు, నెక్స్ట్ డే సమాన్ సరిపోయి వెళ్ళిపోయారు. ఇది యాటిట్యూడ్ ఉండాలి. ఇక్కడ అటువంటి యాటిట్యూడ్ ఉందా? ఐదు 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 చూసుకునే పరిస్థితి ఉందా? ఎందుకు ఇలాంటి మార్పు వచ్చింది? నువ్వు చేసినా ఆయన చేసినా ప్రజల కోసమే కదా. మరి ప్రజల కోసమే అన్నప్పుడు అంత వ్యక్తిగత దోషంతో లేకపోతే చెప్పినట్లు తప్పుడు వీటికి ఎందుకు వెళ్ళాలి? ఇది దురదృష్టం కొద్దీ తమిళనాడులో ఒకప్పుడు ఉంటే ఇప్పుడు ఆంధ్రాలో కూడా ప్రెవలెంట్ అయిపోయింది. అంటే ఏ భావ్యం కలిగి కట్టుగా అయిపోయింది. ఎక్సెప్షన్ నేను కాదంటలేదు, కానీ ఇటువంటి పరిస్థితి వాడు వచ్చింది. యాటిట్యూడ్ చేంజ్ రావాలి. ఆ పార్టీలు కూడా అంత మరీ అంత తప్పులు చేసేసి సో ఇక్కడ మీ యాటిట్యూడ్ అంటే తెలుగుదేశం ఒక తెలుగుదేశం పార్టీ ఒక ఉద్దేశపూర్వకంగా కొంతమందిని టార్గెట్ చేసుకుని విషంగక్కి కార్యక్రమం చేస్తోంది అనే అర్థం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలాగే అంటే బీజేపీ నేతలు చేసిన పనిలో లేకపోతే బీజేపీ పార్టీ చేసిన పనిలో నచ్చకపోతే దాన్ని విమర్శించడానికి లేకపోతే ఇంకొక రకంగా మీరు వ్యక్తపరచడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఈ రకమైన పందాన్ని ఎంచుకుంటుందా తెలుగుదేశం పార్టీ? నేను అనుకోవట్లేదు. అంటే తెలుగుదేశం పార్టీ యాక్చువల్లీ సోషల్ మీడియాలో బీజేపీ వైసీపీ ఉన్నంత యాక్టివ్ గా, అంటే నా చేసిన పర్సనల్ ఒపీనియన్స్ ఉంది, అంత యాక్టివ్ గా తెలుగుదేశం పార్టీ అంటే శ్రీధర్ గారు అయితే బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, మూడు పార్టీలు న్యూట్రల్ గా అని చెప్పొచ్చు. బట్ ఇదైతే నేనంటే మేము అసలు అటువంటిది పెద్దగా జరగదు సార్. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక పొలిటికల్ పార్టీగా ఎప్పుడు కూడా డ్యామేజ్ ఒక వ్యక్తిని ఎలా డ్యామేజ్ చేస్తారు సార్? అంటే ఏదోదో వేసేస్తే అది ఊరినే డ్యామ్. ఇప్పుడు నేను ఇప్పుడు ఆయన పేరు జీవీఎల్ గారు, నరసింహరావు గారి పేరు మీద ఏదో ఒక బావమరిదో బావ అని చెప్పి ఇంకా నేను ఎమ్మెసేసి అట్లా జరుగుద్దని నేను అనుకోనండి. నేను అనేది ఇది ఎవరు అంటే కుర్రాళ్ళు అంటే 18-20 అదే ఇందాక చెప్పి అదే వాళ్ళు ఎవరో ఆ వయసులో ఉన్న వాళ్ళు ఏదో హుషారుగా చేసే పనికి ఉపయోగపడద్దేమో తప్పించి ఇది ఇది రాజకీయాల్లో విపరీతమైనటువంటిది, దీన్ని చేసేటువంటి ఎంతో కొంత వాస్తవం ఉండాలి. అంటే నేను అనేది ప్రభావితం చూపించదా అంటే చూపిస్తుంది. ఎప్పుడు కనీసం కొంత వాస్తవం, అసలు కనీసం సొంత మేనత్త కొడుకు కాకుండా కనీసం వేలిడిసిన మేనత్త కొడుకో లేదు ఇంకొంచెం దూరంగా చిన్న మమ్మ కొడుకో అనుకోండి ఉదాహరణకి, కొంతన్నా ఉంటే కొని ఇది కొంత రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందేమో. కానీ అసలు సున్నాకి సున్నాని 10 అని చెప్పి చేయటం అనేది అత్యంత కాదు. గతంలో మరీ అంత పిచ్చివాళ్ళని కాదు, గతంలో హోంమంత్రి కాదు, గతంలో హోంమంత్రి మేకతోటి సుచరిత విషయంలో చేసిన కామెంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే టార్గెట్ చేసి ఒక వ్యక్తుల్ని లేకపోతే కొంతమంది కులాలకు సంబంధించిన వాళ్ళని ఈ రకమైన వ్యవహారం నడిపిస్తోంది తెలుగుదేశం అనేది వాళ్ళు వీళ్ళు చేస్తున్న అంశం. అంటే కులాలు మతాలు ప్రాతిపదికగా సోషల్ మీడియాలో ఒక అబ్యూజివ్ వార్ జరగడం అనే అంత అన్ఫార్చునేట్ థింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అక్కడ అక్కడ వాస్తవంగా సోషల్ మీడియాలో జరిగేటువంటి అంశాలకు సంబంధించి ఎవరైనా ఖండిస్తారు, కానీ డైరెక్ట్ గా ఖండించకుండా సమర్థించినటువంటి వారు ఎవరిని ఉంటే విజయసాయి రెడ్డి గారే సైట్ ఆయన మీడియాలోనే మాట్లాడారు. మా వాళ్ళు సోషల్ మీడియాలో ఏమన్నా మేము సపోర్ట్ చేస్తాం, మేము వెనకేసుకు వస్తామని ఆయన మాట్లాడారు. అది తప్పు. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడటానికి మనందరం కూడా అట్లా చేయడం బూతులు తిడితేనో లేకపోతే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తానో లేకపోతే కులాలు మతాలు ఆధారంగా చేస్తానో సపోర్ట్ చేస్తాను విజయసాయి రెడ్డి చెప్పారా? అట్లా చెప్పు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఆయన ట్విట్టర్లోనే మొత్తం అందరినీ ఉతుకుతూ ఉంటారు. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఎవరు ఏది పడితే అది మాట్లాడచ్చు అని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, నేను అభయం ఇస్తాను అని ఆయన చెప్పారా? సార్ సోషల్ మీడియా వింగ్ కి హెడ్ గా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు మా పార్టీకి. దాంతో పాటు ఆయన చెప్పింది ఏంటంటే సోషల్ మీడియా పోస్టుల్లో సహేతుకమైన ముఖ్యంగా ఏ ఉన్నా కూడా వాటికి పూర్తి మద్దతుతో పాటు అలాంటి కార్యకర్తల మీద ఏదైనా హరాస్మెంట్ జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఎదిరించడానికి నేనే ముందుండి పోరాడతానని తెలుగుదేశం పార్టీ హయాంలో చెప్పారు ఆయన. అంతేకాదు అనైతికమైన పోస్టుల్ని ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తానని చెప్తాడు సార్? ఊరికే ఆయన మీద కావాలని దుష్ప్రచారం చేయడం తప్ప విజయసాయి రెడ్డి గారి మీద. విజయసాయి రెడ్డి గారు ఒక హుందాయన మనిషి, ఆయన మోరల్స్ ఉన్న మనిషి, ఎథిక్స్ ఉన్న మనిషి.
ఈ విధంగా అనవసరమైన ముఖ్యంగా బూత్ పోస్టుల గురించో లేకపోతే అనైతికమైన పోస్టుల గురించో అలాంటి వాటిని ఆయన ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. కానీ అట్ ద సేమ్ టైం ఆయన నిర్మాణాత్మక ప్రభుత్వాన్ని తూర్పారు పెట్టాం గతంలో అప్పుడు పెట్టిన కేసుల గురించి మాట్లాడారు. అది కాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలో కోర్టుల గురించి మాట్లాడినప్పుడు కూడా కేసులు వచ్చినప్పుడు మా సోషల్ మీడియా వాళ్ళని మేము కాపాడుకుంటామని చెప్పిన మాట వాస్తవం. కానీ అవి చట్టానికి లోబడి ఉండాలనేది ఆయన యొక్క మనోగతం. అంతేగాని చట్టానికి లోబడకుండా చట్టాన్ని పూర్తిగా 100% వైలేట్ చేసే వాళ్ళని ఆయన మేము కాపాడుతామని ఏ కోణంలో చెప్పలేదు. చట్టబద్ధంగా ఉండి వాళ్ళని కాపాడుకునే దానికి లీగల్ గా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాల్సి ఉంటే ఆ విధంగా కాపాడుకుంటామని చెప్పారే కానీ వాళ్ళకి ఏదైనా లీగల్ అసిస్టెన్స్ ఏదైనా ప్రొవైడ్ చేస్తామని చెప్తారే కానీ ఏం చేసి వచ్చినా కాపాడుతామని చెప్పి అనైతికమైన అలా చెప్పలేదు. ఆయన అలా చెప్తే కనుక మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు నేను గూగుల్ పే లో మీరు బాగా మాట్లాడితే డబ్బులు వేస్తానడానికి మీరు ఏదన్నా మాట్లాడండి కట్టుబడి ఉన్నా సార్. రేపు మా పార్టీ ఆఫీస్ ని ఓపెన్ అయిన తర్వాత మా లైబ్రరీ షాట్ నుంచి తీసి నేను మీకు పంపిస్తా, రామకృష్ణ గారికి కూడా పంపిస్తా. నేనేమంటున్నానంటే నేను అనేది అదే సార్, ఇప్పుడు న్యాయస్థానాలకు సంబంధించినటువంటి కామెంట్స్ దాని మీద గవర్నమెంట్ ఆన్ ది హాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ సైడ్ ఉన్నటువంటి ఏజీ గారే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అని చెప్పి చెప్పారు. ఆన్ ది హాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆయన గవర్నమెంట్ తరఫున వాదిస్తారు అడ్వకేట్ జనరల్ గారు, వారే ఇటువంటి వారి మీద చర్య తీసుకోవాలి అని చెప్పి చెప్పి దాని మీద మీరు జరిగినటువంటిది ఆ సందర్భంగా ఈయన మేము దానికి హెడ్ గా ఉన్నాను కాబట్టి అనేది మాట్లాడటం అదే చెప్పేది. వారి యొక్క స్థాయిని బట్టి వారు మాట్లాడాలి. ఇప్పుడు నేను రవిచంద్రారెడ్డి గారు ఏదో మాట్లాడామంటే మాది ఆయన అట్లా కాదు కదా, పెద్ద ఆయన చెప్పినట్టుగా పెద్ద పార్లమెంటరీ పార్టీ లీడరు నెంబర్ 2 నెంబర్ 3 ఏదో ఉంది వారి పోస్ట్ వారికి ఉంది పార్టీలో. సో నేనేమంటున్నానంటే వారు అటువంటి వారు లేదు, ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధించిన వారైనా లేదా మా పార్టీ వారైనా ఇటువంటి దాన్ని మేము వ్యవస్థలను కించపరుస్తాన్ని మేము సహించం, అది జరిగిన దాన్ని క్షమాపణ చెప్తాం ఒక పార్టీ అదే ఒక హెడ్గా హెడ్ ఆఫ్ ది దాని కింద సోషల్ మీడియా హెడ్ కింద అనేది అట్లాంటి పదాలు వస్తే మీరు అన్నట్టుగా హుందాతనమైనటువంటి ఉంటుంది. అది కాకుండా చట్టానికి లోబడి అంటే చట్టానికి లోబడే కాపాడాలి సార్, చట్టానికంటే తెలుగుదేశం చెప్పిన తర్వాత లాయర్ పెట్టుకుంటారు లాయర్ గారు చెప్పాము. ఏమంటారు రవిచంద్ర రెడ్డి గారు? మా నాయకుడు చెప్పింది అదే సార్, చట్టానికి లోబడి లీగల్ గా కాపాడుకుంటామే కానీ ఆ ఇల్లీగల్ గా ఉంటే కాపాడగలుగుతామని ఎవరు చెప్పరు సార్, అలాగైనా చెప్తారు సార్ రిషి గారు, అర్థం చేసుకునే దాన్ని బట్టి దాంట్లో మీనింగ్ లోతులకు పోయే దాన్ని బట్టి ఉంటుంది. రైట్ శ్రీధర్ గారు, ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అంటే నేను ఇందాక చెప్పినట్టుగా లీడర్లు ఏదైతే ఒక పంధా అవలంబిస్తున్నారు, ఇప్పుడు ట్విట్టర్ అనేది ఫేస్బుక్ అనేది అసలు వాటి పుట్టుకు కారణం ఏంటి, అవి ఏ ఉద్దేశంతో సృష్టించబడ్డాయి అనేది దానికి ఇవాళ ఆ వేదికల మీద జరుగుతున్న వ్యవహారానికి నాకు తెలిసి అయితే సంబంధం లేదు, అసలు సంబంధం లేదు. కంప్లీట్గా హేట్ స్పీచ్ లేకపోతే తమకు నచ్చిన వాడి మీద దారుణంగా అబ్యూజివ్ లాంగ్వేజ్తో బురద చల్లడము, అది రాజకీయ పార్టీ నాయకుడు కానివ్వండి, సినిమా స్టార్ కానివ్వండి, లేకపోతే పక్కింటి వాడు కానివ్వండి, ఎవరి మీదైనా సరే. సో ఇక ఇందులో ఎవరు వాళ్ళు వీళ్ళు అతీతం లేదు. సో దీనికి ఎక్కడో అక్కడ ఒక పాయింట్ ఉండాలి కదా, ఒక బ్రేకర్ అయితే ఉండాలి. ఎగ్జాక్ట్లీ రిషి గారు, ప్రపంచవ్యాప్తంగా చాలా ప్యాటర్న్స్ అనేది నేను 2011 నుంచి ఫాలో అవుతూ ఉన్నాను సోషల్ మీడియా ద్వారా. రాజకీయ పార్టీలు లేకపోతే వాటి అభిమానులు కావచ్చు ఇలాగా ఏ దేశాలు ఎలాగ ఇచ్చేస్తున్నారు అన్న దాన్ని గమనిస్తే కనుక దాదాపు హేట్ స్పీచ్ అనేది ప్రతి దేశంలో ఉంటుంది. కాస్తో కోస్తో ప్రతి లీడర్ కి ఒక అభిమానం ఉంటాడు, ప్రతి పార్టీ కూడా సానుభూతి వల్ల అనేది ఉంటారు. కానీ భారతదేశంలో ఉన్నంత ప్యాటర్న్స్ మాత్రం ఇక్కడ ఉన్నంత హేట్ స్పీచ్ కానీ ఇక్కడ ఉన్నంత ఇది కూడా ఎక్కడా లేదు. దీన్ని మనం ప్రజాస్వామ్యము ప్రజలకు అభిప్రాయాలు ఉంటాయని చెప్పేసి అని సంబంధించుకోవడానికి అవకాశం లేదు. ప్రజలకు అభిప్రాయాలు ఉండటం వేరు, అబ్యూజివ్ గా రెస్పాండ్ అవ్వటం వేరు. ఇప్పుడు ఏదన్నా ఉంటే కనుక గౌరవపదంగా రాయటంలో తప్పు లేదు, దాని పార్టీ గురించో లేకపోతే పార్టీ గురించి అవసరం లేదు, ప్రభుత్వాల గురించి ఏదైనా పథకం నచ్చలేదు అనుకోండి దీంట్లో ఈ లోపాలు ఉన్నాయని చెప్పేసి చెప్పొచ్చు. లేకపోతే కనుక అధికార ప్రతిపక్షం గురించి ఏదైనా నచ్చలేదు అనుకోండి ఈ విధంగా ఉంటే కదా ప్రతిపక్షం ఇలా ప్రజల తరఫున మా తరఫున పోరాటం చేయండి అని చెప్పేసి పోరాడు ఎవరైనా కానీ అభిమానులైనా ఎవరైనా కానీ. సో కానీ ఇక్కడ ఏం కోల్పోతున్నామంటే సామాన్య అభిమానులు అనే వాళ్ళు పూర్తిగా కట్టు బానిసలు అయిపోతున్నారు పార్టీలకే, పూర్తి స్థాయిలో కట్టు బానిసలు అయిపోతున్నారు. తమ లీడరో ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడినట్లుగా దైవదూత అయిపోయినట్లుగా భావిస్తూ ఉన్నారు. సో లీడర్ తరఫున మనం ఎంత ఎక్స్టెంట్ కైనా వెళ్ళేసి అవతల వాళ్ళ నోరు మూయించాలి, పార్టీ తరఫున ఎంత ఎక్స్టెంట్ కైనా వెళ్ళాలి అని చెప్పేసి అనే ధోరణి వలన ఖచ్చితంగా ప్రజలకైతే కనుక ఏమాత్రం మేలు జరగదు. ఒక రాజకీయ పార్టీకి ఒకవేళ అడ్వాంటేజ్ ఉంటే ఉండొచ్చు పూర్తి స్థాయిలో లాంగ్ టర్మ్ లో కాదు. వాళ్ళు ఏ స్థాయిలో రెచ్చిపోతారంటే కొంతమంది నిజంగానే వాళ్ళకి ఎవరో చూసి మార్కులేసి
వాళ్ళకేదో కిరీటాలు పెడతారో లేకపోతే రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళకేదో డబ్బులు ఇస్తారో అన్నట్టే బిహేవ్ చేస్తారు కొంతమంది. ఇంతకుముందు మంచి పాయింట్ చెప్తున్నారు అక్కడ బేసికల్ గా ఏంటంటే పర్మనెంట్ గా వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా కూడా చాలా ప్రమాదకరం, అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా. సో అలాంటి వాళ్ళనైనా కానీ ఎంతో కొంత కంట్రోల్ చేసిన మెకానిజం, దానికోసం అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం, గతంలో కూడా మనం చాలా సార్లు ఇలాంటి టాపిక్స్ మనం డిబేట్ చేసుకున్నాం. సో అన్ని సందర్భాల్లో కూడా పార్టీలంతా ఏకమైనట్లు ఉంటాయి, కానీ పూర్తిగా మళ్ళీ ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల కోసం మాత్రం ఆలోచిస్తారు తప్పింకి. సో కామన్ సొల్యూషన్ గురించి ఆలోచించే విధంగా మనం థింక్ చేయట్లేదు. ఇప్పుడు పాలసీ మేకింగ్ మన కంట్రోల్లో ఉండి, అలాగే ప్రతిపక్షాలు కూడా కోఆపరేట్ చేసేసి అఖిల పక్షాలు అన్ని రాజకీయ పక్షాలు ముందుకొచ్చి ఈ సోషల్ మీడియా వేదికను కనుక ప్రక్షాళించకపోతే ఇది దేశ మన ప్రజలకు ఏదో మేలు చేకూర్చడం పక్కన పెట్టేసి 100% నష్టం ఏర్పడుతుంది. ఇంకొకటి, ప్రజలకి రూట్ లెవెల్లో ఏమైనా మెలు జరుగుతుందా లేదా వాటి గురించి డిస్కస్ చేసుకోవాల్సిన ప్లాట్ఫామ్స్ లో మనం ఈ రోజు ఇలాంటి గొడవల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. రఘునాథ్ బాబు గారు, అంటే ఎందుకు రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి, ఎందుకు దీన్ని సెట్ చేయాలనుకుంటాయి అనుకోవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడూ ఒక అవకాశం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద ఇప్పుడు పొలిటికల్గా టార్గెట్గా దాడులు చేయాలన్నా, లేకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇన్సిడెంట్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇదిగో నువ్వు పలానా మాట అన్నావు, పలానా విమర్శ చేసావు, పదా నిన్ను బట్టికెళ్ళి జైల్లో వేస్తావు అన్నానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ డోంట్ థింక్ సో అధికారంలో ఉన్న పార్టీలు దీని మీద పాలసీ మేక్ చేయాలనుకుంటాయని. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. కరెక్టే, డెఫినెట్గా చేస్తారు. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి యంత్రాంగం చేతిలో ఉంటుంది కాబట్టి, వాళ్ళకి అడ్వాంటేజ్ కాబట్టి వాళ్ళు దీన్ని వాళ్ళకు ఉపయోగించినట్టే చూసుకుంటారు. ప్రజలు పెట్టాలంటే సెలెక్టివ్గా వాళ్ళ మీద కూడా రెండో మూడు చెన్నై సెక్షన్ ఒకటి పెట్టి ఇటు కసేపు సెక్షన్ ఒకటి పెట్టాం. ఇటువంటి సాధారణం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయిన ఇది తెలుగుదేశం ఉన్నా అంటే వైసీపీ ఉన్నా అంటే అది రాజ్యం తప్పు అది. కానీ ఏం చేయలేము అయితే ఇందాక రామకృష్ణ గారు ఒకటి ఫార్వర్డింగ్ చేస్తే ఎవరో పెట్టారు అంటే అది కూడా కరెక్ట్. ఎందుకంటే వారు ఫార్వర్డ్ చేసే వాళ్ళు కూడా బాధ్యత. ఎందుకంటే ఆ పెట్టినాడు తప్పు అయితే అది మనం అక్కడ ఆపేసేయాలి కానీ దాన్ని ఫార్వర్డ్ చేసేసి అట్లా అనుకుంటే ఎవరినో స్కేప్ కోర్స్ చేసి కొంతమందితో తప్పులు పెట్టించి అవి నేను ఫార్వర్డ్ చేశాను కాబట్టి నాకేమీ సంబంధం లేదు, అసలాంటి కేసు పట్టుకుపోయేపట్లేదు అని అనొచ్చు కదా లీగల్ టెక్నికల్ కాబట్టి అలా చెప్పచ్చు. తప్పించుకోవడానికి ఏమన్నా చెప్పచ్చు కాదు. ఇప్పుడు ఒకటి చెప్పండి, బీజేపీ కాదు, ఒక్కనేషన్ కొట్టిపెట్టండి దగ్గరికి వస్తా బిఫోర్ కాదు రఘునాథ్ బాబు గారు కాదు. బీజేపీ ఇవాళ డిజిటల్ వార్లో, ఈ సోషల్ మీడియా వార్లో, సరే ఫేస్బుక్కా ట్విట్టరా యూట్యూబా ఏవి అందుబాటులో ఉన్నాయి అందులో, వైసీపీని టార్గెట్ చేయడానికి సిద్ధంగా ఉందా, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడానికి సిద్ధంగా ఉందా ఈరోజు మీ సైన్యం? ఈక్వి డిస్టెన్స్ అని ఒకప్పుడు వర్డ్ ప్రాంతంలో వచ్చింది కాబట్టి అదే వర్డ్ ఒకటి మాట్లాడుతున్నాం. ఇద్దరు మాకు సమానమే, మేము ఇద్దరు ఇద్దరు రాజకీయాలను అందించేసిన వాళ్ళే, ఇద్దరు ఓటు వేయించినట్లు ఇచ్చిన వాళ్ళే కాబట్టి ఇటువంటి భావాలు ఇద్దరు భావాలు అంతేగాని మాకు కాకపోతే ఎన్నికల ముందు మేము తెలుగుదేశాన్ని ఎక్కువ విమర్శించాం. ఎందుకు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, లేకపోతే మోడీ గారిని ఆడ్ చేశారు కాబట్టి ఆ రకంగా చేశాం. ఆ తర్వాత ఇప్పుడు తర్వాత కొంత మైండ్ సెట్ మారుతుంటే మరి పక్కన ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఎక్కువ చేస్తున్నాం గ్యారంటీ కదా, తెలుగుదేశానికి కొంత చేస్తుంటాం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో వచ్చినప్పుడు యూత్ పెద్ద ఎత్తున పనిచేశారు. చివరి కాదు అమ్మ నాన్నలతో బలవంతంగా కూడా ఓటేయించిన పరిస్థితి. కానీ ఆఫ్ లైట్ కూడా యూత్గా చూస్తే వైసీపీకి అయినా లేకపోతే బీజేపీ మన జనసేన కంబైన్డ్గా అయినా టీడీపీకి చూస్తే ఎస్ ఒట్టిపాటి గారు. సో ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత కేవలం జూమ్కి ట్విట్టర్కి మాత్రమే పరిమితం అయిపోయారు, సోషల్ మీడియాలో మాత్రమే వారు చేస్తున్నారు చేయిస్తున్నారు అనే కామెంట్ సమాధానం చెప్తారు. రఘునాథ్ బాబు గారు, మీ వాయిస్ నాకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, క్లారిటీ లేదు, ఒక నిమిషం. గొట్టిపాటి గారు ఇంకా దీనికే ఫిక్స్ అవుతారా, కాదు ఇంకా దీనికే సోషల్ వార్కే డిజిటల్ వార్కే సిద్ధపడి ఉన్నారా తెలుగుదేశం పార్టీ? ఇప్పుడు ఈ డిబేట్ నడుస్తాను సార్, జూమ్ ద్వారా నడుస్తుంది.
నిన్న సిడబ్ల్యూసి మీటింగ్ జూమ్ ద్వారానే నడిచింది. అలాగే క్యాబినెట్ మీటింగ్ సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్ కూడా అలాగే జరుగుతుంది. వాళ్ళు ముఖ్యమైన సమావేశాలన్నీ అలాగే జరుపుకుంటున్నారు. అంటే ఇదేమి తప్పేం కాదనుకుంటున్నాను నేను. మరి దాన్ని ఎందుకు విమర్శించుకున్నారో జూమ్ అనేది లేదంటే ఇంకోటి అనేది నాకు తెలియదు, కానీ అదొకటి. అలాగే ట్విట్టర్ ద్వారానే అభిప్రాయాలను షేర్ చేసుకోవటం అనేది ఇందాక చెప్పినట్టుగా ఒకప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో అభిప్రాయాలు షేర్ చేసుకోవడం అనేది వాళ్ళు విరివిగా ఉంది. అభిప్రాయాలని లేదంటే విమర్శని, రాజకీయ విమర్శల్ని చేయటం తప్పేం కాదు కదా, అదే నేరం కూడా కాదు. అక్కడే చిన్న అక్కడే చిన్న తేడా ఉంది గొట్టుపాటి గారు. ఇప్పుడు ప్రింట్ మీడియాలో అంటే నేనే సోషల్ మీడియాకి వ్యతిరేకంగా మాట్లాడదలుచుకోలేదు, అది నా ఉద్దేశం కాదు. కానీ మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు ప్రింట్ మీడియాకి డిజిటల్ కాదు ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక స్వీయ నియంత్రణ, ఏ లైన్ వరకు వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఎంతవరకు చేయాలని ఒక నియంత్రణ ఉంది. సోషల్ మీడియాకి ఆ నియంత్రణ వ్యవస్థ ఏది? అదే కదా అన్ని సమస్యలకి ప్రధానమైన కారణం. అదే చెప్తుంది సార్, ఇందాక నేను చెప్పింది అదే. రవిచంద్రరెడ్డి గారు మీరు చెప్తారు కానీ ఒక్క నిమిషం రవిచంద్రరెడ్డి గారు, కొట్టుపాటి గారు అయిపోయి మాట్లాడారు. మీరు కరెక్ట్ పాయింట్ టచ్ చేశారు, అందుకని ఇంటర్వ్యూ అవుతున్న తర్వాత రామకృష్ణ గారు కావాలంటే రావచ్చు. మీరు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఒక చక్కని లైన్ ఉంది, ఆ లైన్ ని దాటి వాళ్ళు ప్రవర్తించరు అని చెప్తున్నారు. మీరు మీరు ఈ మధ్య న్యూస్ చూడడం లేదేమో, లేకపోతే పక్క ఛానల్స్ డిబేట్లు చూడటం లేదేమో, మీరు చూస్తూనే ఉన్నారు విషయం ఎలా కక్కుతున్నారు. ఆధారం లేని వార్తల్ని తాటికాయంత అక్షరాలతో స్వాతంత్ర దినోత్సవ రోజున ఆంధ్రజ్యోతిలో ఏం ప్రింట్ చేశారో తెలుసు. ఆ టెలిఫోన్ ట్యాపింగ్ గురించి ఆధారాలు లేదని అంటే మనం వండి వార్చిన మీరే చెప్పాలని నేను ముందు వచ్చా. నేను అనేది ఏంటంటే ఆధారం లేని వండి వార్చిన కథనాలని ప్రింట్ మీడియా కూడా బయాసడ్ అయిపోయింది. అదే విధంగా ఎల్లో మీడియాగా మేము విమర్శించే మీడియా ఏదైతే ఉందో ఉదయం రాత్రి డిబేట్ల పేరుతో విషయం కక్కుతున్నారు. వీళ్ళకి సపరేట్ అజెండా ఉంది కాబట్టి వీళ్ళు కూడా ఎక్కడ లైన్ కి లోపడలేరు. కాబట్టి ఈరోజు సోషల్ మీడియా దాన్ని సమర్థవంతంగా అడ్డుకోవడంలో సఫలీకృతం అవుతుంది. వాళ్ళు చేసేదే కరెక్ట్ వర్షన్ కాదు, వాళ్ళు చేసేవి లోపభూయిష్టమని వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, వాళ్ళు వండి వాల్సిన కథనం చెప్తున్నారు, నకిలీ మాటలు చెప్తున్నారు, విషయం కక్కుతున్నారు, అజెండా పెట్టుకుని చేస్తున్నారు, ప్రభుత్వాన్ని కావాలని టార్గెట్ చేస్తున్నారని గొట్టుపాటి గారు సోషల్ మీడియా జరుగుతుంది. ఏ ఒకళ్ళో ఇద్దరు ఎజెండా ప్రకారం వండుకుని వార్చుకోవాలి అన్న ఆలోచనలో ఉంటే వాళ్ళని ప్రాతిపదికగా తీసుకుని మొత్తం అంతా ఘాటును కడదామా? దీనికన్నా సోషల్ కాదు, దీనికన్నా వికృతి పోకలు పోతుంది అన్న సోషల్ మీడియా. చంద్రబాబు నాయుడు గారు కబ్జా చేశారు, ఎక్కువ శాతం మీడియాని చంద్రబాబు నాయుడు గారు కబ్జా చేశారు. కాబట్టి ఈ దుస్థితి సోషల్ మీడియా మీద ఆధారపడాల్సిన పరిస్థితి. కాబట్టి అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, మరి ముఖ్యంగా మీడియా ఏ విధంగా ప్రవర్తిస్తుంది, దేశంతా ఒక మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియా అనే వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కూడా కారణం మూలం చంద్రబాబు నాయుడే. మీకు ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు మాట్లాడింది కదా, ఆయన ఏం మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో చేసే డిస్టర్బెన్స్ అంతా మేమే చేస్తున్నాం అని చెప్పి చెప్పగానే చెప్పాడు. ఇప్పుడు ఆయన అంటే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా అంతా చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తుంది కాబట్టి సోషల్ మీడియా వాడుతున్నాం అని చెప్పారు. రవిచంద్రారెడ్డి మీరేదో చేస్తున్నారంట అన్నారు రఘునాథ్ బాబు గారికి కూడా చెప్పండి. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఆక్యుపై చేస్తుంది మేమేను, మేము ఆ మీడియాలు రెండు మాత్రం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి. సార్ మీ వాయిస్ నాకు కట్ అయింది, చెప్పండి. ఋషి గారు వినపడుతుంది, చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంతా ఏదేదో ఆ రెండు మీడియాలు అంటే ఇదేంటి ప్రింట్ మీడియాను ఈ రెండు కూడా ఎలక్ట్రానిక్ మీడియా చంద్రబాబు నాయుడు గారు లేదంటే వారికి కాబట్టి సాక్షితో సహా అందరూ వారికే సమర్థిస్తా ఉన్నారు, అందుకని మేము ఇప్పుడు వచ్చి సోషల్ మీడియాలో చేరి సోషల్ మీడియాలోనే ఈ గందరగోళం గత్రబిత్ర ఏది కావాలంటే అది పుష్టిస్తున్నాం అని చెప్పి ఆయన చక్కనే చెప్పాడు. ఇప్పుడు సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో గొట్టుపాటి గారు కాదు అందరికి టీంలు ఉన్నాయి కాదు, మా రవిచంద్రారెడ్డి గారు మాకు అంతా స్వచ్ఛందంగానే పనిచేస్తున్నారు అన్న ఆయనకి తెలుసు, నాకు తెలుసు. వైఎస్ఆర్సీపీకి ఒక బ్రహ్మాండమైన టెక్నికల్గా సోషల్ మీడియాలో బ్రహ్మాండమైన టీం ఉంది. ఇప్పుడు కాదు ఎన్నికల ముందు నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి కూడా ఒక బ్రహ్మాండమైన ఆర్గనైజ్డ్ టీం ఉంది, బీజేపీకి చెప్పక్కర్లేదు. సో అవి ఎలా వ్యవహరించాలి, ఎక్కడ నియంత్రణ పాటించాలి, ఎంతవరకు వెళ్ళాలి అనే దానికి మీరే బ్యారికేడ్స్ పెట్టాలి.
సో మీరు ఒక క్రమశిక్షణ ఒక నియంత్రణ పాటిస్తే కింద వాళ్ళు ఫాలో అవుతారు. ఇది నా జెన్యూన్ రిక్వెస్ట్ ఇవాళ మీ అందరికీ నేను చేస్తున్నాను. ఎందుకంటే రవిచంద్రారెడ్డి గారు యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో, గొట్టుబాటు గారు మీరు కూడా యాక్టివ్ అవ్వండి, మంచి కోసం యాక్టివ్ అవ్వండి. రఘునాథ్ బాబు గారు కూడా ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, నేను మంచి కోసం మంచి కోసం మీరు యాక్టివ్ అవ్వండి. రవిచంద్రారెడ్డి గారు ఏదో చెప్తున్నారు, మనకు అనిపించేటువంటి వాటిని మనం ఏదో మనం కూర్చుని ఇక్కడ కూర్చుని మనం ఏదో మాట్లాడేస్తే అవుద్దు అనుకోవద్దు అంటాను. రవికి చాలా సార్లు చెప్పేది ఏంటంటే, మీకు ఒక పత్రికా పేపర్ ఉంది కదా సాక్షి లాగా, మీకు ఆ దాంట్లో ఏమి చెప్తున్నారో ఒకసారి చూసి మిగిలినటువంటి వాటి గురించి మాట్లాడండి. అది లేదు, మీ మిగతా పార్టీలకు ఏ పత్రికలు లేవు, మీరు వేసే అభియోగాలు ఆరోపణలు, కానీ మీకు ఒకటి ఉంది ఆల్రెడీ, మీకు పత్రిక ఒక ఛానల్ ఉంది, దానిలో పక్షపాతంగా వార్తలు ప్రచారం చేస్తా, అప్పుడు మాట్లాడచ్చు, ఎందుకంటే అది మీ చేతుల్లో ఉంది, ఊహ అది. ఇప్పుడు 99 ఛానల్ పలానా వాళ్ళు లేదంటే ఉన్నది లేదో ఉంది కదా, మీరు నిష్పక్షపాతంగా చేయండి ముందు, నిష్పక్షపాతంగా వార్తలు ప్రచురించండి రేపొద్దున నుంచి, అప్పుడు మాట్లాడండి. పోనీ నిజంగా కూడా సాక్షి పేపర్, సాక్షి ఛానల్ ఏదైతే ఉందో మా సొంత ఛానల్స్ సొంత పేపరే సార్, మేము 1:10 గా పనిచేసాం, మేము 10 మందికి సమాధానం చెప్తూ వచ్చాం, నిజం ఇదే అని చెప్పి సమాధానం చెప్తూ వచ్చాం, కాబట్టి ఎలక్షన్ లో మా వర్షన్ సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాం. ఆ రిఫ్లెక్షన్ ఏమొచ్చిందో మన అందరికి తెలుసు. ఈ రోజు కూడా అసభ్యమైన పోస్టులు పెట్టకుండా నియంత్రించే విధానంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి నేను మా సోషల్ మీడియా టీమ్ తో మమేకమై ఉన్నాను. ఖచ్చితంగా కూడా మా సోషల్ మీడియా నుంచి సంబంధించి ప్యారడీ పోస్టులు ఉండొచ్చు, మార్ఫింగ్ పోస్టులు ఉండవు, బూత్ పోస్టులు ఉండవు, ఖచ్చితంగా కూడా నిర్మాణాత్మకమైన గతంలో ఆయన ఏమన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు, నిర్మాణాత్మకంగా చూపించే ప్రయత్నం, ప్యారలల్ గా చూపించే ప్రయత్నం, ఎండగట్టే ప్రయత్నం మేము అనేక సార్లు చేసాం. గతంలో అన్న మాట, ఇప్పుడు అన్న మాట, మాట మార్చిన వైనం, ఇలాంటి వాటికి మేము పరిమితం కానీ బూత్ పోస్టులు పనికిమాలిన పోస్టులు పెట్టేదానికి మాత్రం మేము యాక్టివ్ గా లేవు. ఖచ్చితంగా కూడా నిర్మాణాత్మకంగా సోషల్ మీడియాని వాడుకుంటున్న టీం మేమని చెప్పదలుచుకున్నాం. ఎవరో ఎక్కడో గానీ ఆ విధమైన అసభ్యమైన పోస్టులు పెడితే అవి నాయకుడుగా అటు జగన్మోహన్ రెడ్డి గారికి గానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు గానీ మేల్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ద్వారా వారైనా కూడా విమర్శలు చేయండి, నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి. వాల్యూడ్ పాయింట్ చెప్పారు వైఎస్ఆర్సీపీ అభిమానులు గానీ, సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, జనసేన అభిమానులు కానీ, బీజేపీ అభిమానులు కానీ, వ్యాలిడ్ పాయింట్ చెప్పారు రవిచంద్ర గారు ఏంటంటే, మీ అత్యుత్సాహం కొద్దీ మీరు ఏదో పోస్టులు పెడితే అది మీ నాయకుడికి మంచి చేస్తుందని మీరు భ్రమిస్తే అది భ్రమే, అది మంచి చేయదు, పైగా వ్యతిరేకత మూటగట్టునా చేస్తుంది అనే విషయం దయచేసి ఈ నాయకులు కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన పాయింట్. శ్రీధర్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఋషి గారు, గతంలో రాజకీయ పక్షాలన్నీ కూడా సరే మిగతా సందర్భాల్లో రాజకీయాలు పక్కన పెట్టేసి కొన్ని కామన్ విషయాల గురించి ఏకాభిప్రాయంతో వచ్చేసి సొల్యూషన్ గురించి ఆలోచించాయి. కానీ ఇప్పుడు ఇలాంటి ఈ కామన్ థింగ్స్ ఏ పార్టీకైనా కూడా సోషల్ మీడియాలో అభ్యూజ్గా ఉంటే ఇబ్బంది, కాబట్టి అన్ని పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టేసి పక్షాలు పక్కన పెట్టేసేసి ఇలాంటి వాటికి సొల్యూషన్ మాత్రం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదే విషయం మీద బీజేపీ సీనియర్ నేతగా రఘునాథ్ బాబు గారు ఒక యాక్టివ్ రోల్ ఏమైనా తీసుకుంటారా, బ్రీఫ్ గా చెప్పండి. అండి, ఇప్పుడు ఇది రవి చెప్పినట్టు ఇది మనకే సెలవుగోలు వేసుకున్నట్టు మనకే నష్టం వచ్చేటప్పుడు తప్పకుండా ఒకటి మారాలి, మారుతుంది. ఇంకొకటి, పార్టీ వాళ్ళు ఎవరైనా పోస్టులు పెట్టినప్పుడు కొంతైనా బాధ్యతగా ఉంటారు, కానీ హైడ్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు పెట్టేటప్పుడు మాత్రం కాదు. నేనే ఉంటానంటే రఘునాథ్ బాబు గారు, ఈ సైన్యాల్ని కాదు, ఈ పార్టీకి అనుసంధానంగా అఫిలియేటెడ్ ఏదైతే ఉన్నాయో ఆ సైన్యాల్ని కనుక కట్టడి చేయగలిగి వాళ్ళని ఒక రూట్ చేయగలిగితే వీళ్ళందరూ కూడా దారిలోకి వచ్చేస్తారు. ఇండివిజువల్గా పోస్టులు పెట్టే వీళ్ళంతా కూడా ఇదంతా మన మాబ్ సైకాలజీ కదా, ఫాలోయింగ్, వాడు అట్లా పెట్టాడు నేను ఎట్లా పెట్టాలి, ఇదే కదా వ్యవహారం. సో ఒకళ్ళు లైన్లోకి వస్తే మిగతా వాళ్ళంతా కూడా లైన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి అందరూ కలెక్టివ్గా వస్తారా లేదా అనేది చూద్దాం. శ్రీధర్ గారు చెప్పినట్టు ఇది దీనికంటూ ఒక పద్ధతి, ఒక వ్యవహారం అయితే ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఇంక దీని గురించి మనం చర్చించుకుంటూనే ఉండాలి. ఇక ఎన్నికలు దగ్గరికి వచ్చే నాటికి గడిచే కొద్దీ ఇంకా వికృత పోకళ్ళు పోతుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు. సో అందుకోసం ఇవాళ మనం డిబేట్ టేకప్ చేసాము. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునాథ్ బాబు గారు, రవిచంద్రారెడ్డి గారు, శ్రీధర్ గారు, గొట్టిపాటి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు.
ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 99 టీవీ.